బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు ఆధునిక సదుపాయాలు కల్పించేందుకు తుని ఏరియా ఆసుపత్రిని ఆధునీకరించనున్నారు. 10 కోట్ల 20 లక్షల రూపాయల నాబార్డు నిధులతో చేపట్టే ఆసుపత్రి ఆధునీకరణ పనులకు తుని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా శంకుస్థాపన చేశారు. ఇక్కడికి విచ్చేసిన ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజాకు ఆసుపత్రి సిబ్బంది ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ విద్య వైద్య రంగాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. జిల్లాలో వైద్య సేవలు అందించడంలో 4వ స్థానంలో ఉన్న తుని ఏరియా ఆసుపత్రిని ప్రథమ స్థానంలో నిలిపేందుకు వైద్య సిబ్బంది కృషి చేయాలన్నారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్నదే తన సంకల్పమని, రోగులు ఎవరు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా అన్ని పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అనంతరం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఆసుపత్రి ప్రాంగణంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచవలసిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు, వైద్యాధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతుల లక్ష్మణ్, మోత్కూరు వెంకటేష్, ఏలూరి బాలు, పోతుల రమణ, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మూడవ అతిపెద్ద హాస్పిటల్ అయినటువంటి తుని ఏరియా హాస్పిటల్, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలోనే గైనకాలజీ కేసుల విషయంలో 2వ పెద్ద హాస్పిటల్, రాజమండ్రి తర్వాత తునే పెద్ద హాస్పిటల్. పెర్ఫార్మెన్స్ పరంగా కూడా హాస్పిటల్ బాగుంది, అది ప్రజలను అడిగితే చెప్తారు ఏ విధంగా పెర్ఫామ్ చేస్తుందో హాస్పిటల్ అన్నది. ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ కోసం మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలనలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన పథకాలు విద్య వైద్యం, ఈ రెండు కూడా ఎవ్వరు ఒక్క భగవంతుడు తప్పితే ఎవ్వరు ఇవ్వలేని ఆస్తి మనకి విద్య వైద్యం. ఇది ఎంత ఆస్తి అంటే ఒక చదువుకున్న వ్యక్తి కానీ తన కాళ్ళ మీద తను బతకగలుగుతాడు. వైద్యం ఆరోగ్యంగా ఉంటే ఎంతకాలమైనా సరే ఒక వ్యక్తి బతకగలుగుతాడు. ఈ రెండు మొట్టమొదటి ప్రాధాన్యత కింద పెట్టుకుని భావి తరాలకు, ఆంధ్రప్రదేశ్ భావి పౌరులందరికీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక బహుమతి కింద ఇస్తున్నారు. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పడానికి నేను ఎక్కడ కూడా సంకోచించట్లేదు. మనం చూసాం కరోనాని ఏ విధంగా ఎదుర్కొన్నాం. ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్లో రోజుకి 30-40 టెస్టులు జరిగినా సరే ఒకటి కూడా పాజిటివ్ రావట్లేదు మన తుని గవర్నమెంట్ హాస్పిటల్లో. మన ఏరియా హాస్పిటల్ కరోనా విషయంలో కూడా చాలా డాక్టర్స్ చాలా అగ్రెసివ్గా వెళ్ళి మంచి రిజల్ట్ చూపించారు. జిల్లా హాస్పిటల్ ధీటుగా కూడా వర్క్ చేసిందని చెప్పడానికి నేను ఎక్కడ సంకోచించట్లేదు. అదేవిధంగా ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ నిమిత్తం 10 కోట్ల 20 లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేయడం జరిగింది నా బోర్డు నిధుల ద్వారా. ఇంకా ఈ హాస్పిటల్ని మరింత సౌకర్యవంతంగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తామని, అదేవిధంగా ఈ హాస్పిటల్ సైట్ కానీ లేకపోతే ఈ హాస్పిటల్లో ని డొనేట్ చేసిన డోనర్స్ని ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. శ్రీ లేట్ రాజావారి దగ్గర శ్రీ రాణి సుభద్రమ్మ హాస్పిటల్ ఇది, వాళ్ళని ఒకసారి స్మరించుకోవాలి మనం తప్పకుండా. ఎందుకంటే ఈ హాస్పిటల్లో పునాది వాళ్ళు వేశారు, ఈ డెవలప్మెంట్ చేసే భాగ్యం మాకు లభించిందని తెలియజేసుకోవాలి.